జేపీ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యక్ష ప్రసారం, ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్, తెలంగాణ భవన్ డిఆర్ఎస్ పార్టీ. మహిళా శ్రామిక శక్తితో భువనమ్మ మాటామంతి, నారా భువనేశ్వరి పూర్తి ప్రసంగం. రాణించిన మిడిల్ ఆర్డర్, ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి. కవిత అరెస్ట్ పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. ప్రత్యక్ష ప్రసారం, ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్, తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ. కాదు, మీకు శోభనివ్వదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, 10 సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు, ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు, ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన, లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయువేతనియాల్సింది పోయి, ఆసరా ఇవ్వాల్సింది పోయి, ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి, గత ప్రభుత్వం అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం గత 6 నెలల కింద కూడా ఇటువంటి అకాల వర్షాలు, తుఫాను బీభత్సం జరిగినట్లయితే అది దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ, ఇక్కడున్న ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, నేను కూడా వెంటనే చేవెళ్ళ ప్రాంతం కానీ పరిగి ప్రాంతం కానీ వెళ్ళి ఆ రాత్రి వడగండ్ల వాన పడితే పొద్దున్నే మేము అందరం కూడా చేరుకొని వాళ్ళందరికీ భరోసా ఇచ్చినాం, వాళ్ళందరికీ కూడా అంచనా వెంటనే వేసి పైసలు కూడా ఇచ్చినాం. 151 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళందరికీ వెంటనే డబ్బులు ఇవ్వడం జరిగింది. రెండోసారి మళ్ళీ నష్టం జరిగితే, ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే స్వయంగా తానే, నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉంటే మధుర జిల్లా బోనకల్లు, రామాపురం కానీ మిగతా గ్రామాలకు వెళ్తే ఈయాడి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అక్కడ కలిసిండ్రు, పరిశీలించిండ్రు, వారితో పాటు జత అయినరు. అక్కడి నుంచి వెళ్ళి ఒక మధుర నియోజకవర్గమే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలు కానీ, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు ప్రాంతం కానీ, వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతం కానీ, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం ఇవాళ పంట నష్టం జరిగినట్లయితే మొక్కజొన్నకు 3333 మాత్రమే ఉన్నది ఎకరానికి, వరికి 5600 రూపాయలు మాత్రమే ఉన్నది, మిగతా పంటలకు, పండ్ల తోటలకు కానీ 6500-7000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఇవన్నీ అరకొరగా ఉన్నాయి, దీని అన్నింటినీ కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి వారి సమక్షంలోనే, తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలోనే నెక్స్ట్ డే దాన్ని 10,000కు పెంచి నిర్ణయం తీసుకొని, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లో లేకుంటే కూడా 10,000 రూపాయలు పెంచి ఆనాడు రైతుల్ని కాపాడింది కేసీఆర్ గారు. ఆనాడు జీవో నెంబర్ 14 ద్వారా 151 కోట్లు రిలీజ్ చేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటి జీవో ఇచ్చిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంకో మాట మాట్లాడిండ్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అసలు అంచనానే వేయలేదు గత ప్రభుత్వం తీరట్లా ఉందని. ఆనాడు 23 మార్చి నుంచి 27 ఏప్రిల్ వరకు జరిగిన నష్టాన్ని మొత్తం కూడా అంచనా వేసి దరిదాపుగా 3,000 గ్రామాలలో 275,000 మంది, 79,000 మంది రైతులకు సంబంధించిన 3,04,000 ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేసినారు గత ప్రభుత్వం. అంచనా వేయడం కాదు, జీవో కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు మాట్లాడినారు. 304,000 ఎకరాలకు నష్టం జరిగితే 10,000 రూపాయలు చొప్పున 304 కోట్లు కావాలని చెప్పేసి జీవో నెంబర్ 19ని ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 19 ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఓ ఇస్తేనే తొందరగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఫైనాన్స్ వాళ్ళు మరలా ఒకటి
వ్యవసాయ శాఖ ఇచ్చింది, అట్లానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా జియో నెంబర్ 24 ద్వారా ఇదే 304 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. పంట నష్టం జరిగితే వెంటనే క్షేత్ర పరిశీలన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రితో సహా వెళ్ళి పరిశీలించి రైతులను ఆడుకున్నారు. కావలసిన అంచనా వేసిండ్రు, కావలసిన జీవోలు ఇచ్చిండ్రు, కావలసిన డబ్బులను ప్రజలకు ఇచ్చిండ్రు. రెండో విడత పైసలు ఇచ్చుతున్నప్పుడు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో లాభం జరుగుతుందని చెప్పేసి ఆపేసిండ్రు. ఆనాడు ఆపేసిన పైసలు ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. దాన్ని వెంటనే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని. మీరు పోకుండా, పరిశీలించకుండా, రైతులను ఓదార్చకుండా ఇవాళ మీరు ఏదో రైతులకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. దయచేసి 200,000 ఎకరాల్లో ఇవాళ నష్టం జరిగింది, నష్టం జరిగిన పంటకు అంచనా వేయండి, వెంటనే బీఆర్ఓ రిలీజ్ చేయండి, వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా ఉండండి. మీరు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. 2,602 రైతు వేదికలు మేమే నిర్మించినాం, 2,602 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మేమే అపాయింట్ చేసినాం. దానికి సంబంధించిన యాప్, క్రాప్ బుకింగ్ యాప్ను కూడా మేమే చేసినాం. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాం, టెక్నాలజీ ఇచ్చినాం, మనుషుల్ని ఇచ్చినాం. ఇవాళ పోయి చూసి రిపోర్ట్ చేయడానికి మీకు చేతకాకపోతే చెప్పండి, మేమే చేపిస్తాం. ఇవాళ ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వాలు తిట్టడం కాదు, గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, టెక్నాలజీ ఇచ్చి, మనుషుల్ని ఇచ్చిన తర్వాత చేయడం చేత కాకుండా గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు. అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేసినాం, రైతులకు కావాల్సిన అన్ని చేసినాం. మీకు చిత్తశుద్ధి. మహిళా శ్రామిక శక్తితో భువనమ్మ మాటామంతి, నారా భువనేశ్వరి పూర్తి ప్రసంగం. ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి, మరి మహిళా కార్మికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు, రాజకీయాలు స్పీచ్లు ఇవ్వటానికి కాదు. ఆ రెండు నాకెప్పుడు అలవాట్లు లేవు. నాకెప్పుడు నా పనేదో నేను, తర్వాత నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను. పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం, స్పీచ్లు మాత్రం నాకు రాదు. ఇప్పుడు రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు, అను గారు, అందరూ, అవన్నీ నేను మాట్లాడలేను. నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. నేను ఇక్కడికి వచ్చింది, మీరు నన్ను ఎట్లయినా అనుకోండి, ఒక తల్లిగా భావిస్తారని, ఒక అక్కగా, చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా మీ సుఖాల్లో, బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పదనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో అది కూడా ఎట్లా నేను అది ముందుకెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడు అనే నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం, బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన తొలి పోరులో ఆర్సీబీపై గైక్వాడ్ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు
చేసింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో ఒకానొక దశలో ఆర్సీబీ స్కోర్ బోర్డు నెమ్మదించింది. అయితే అనూప్ రావత్ 48, దినేష్ కార్తిక్ 38 నాట్అవుట్. ఇద్దరు కలిసి 6 వికెట్లకు 95 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆర్సీబీ కోలుకుంది. ప్రత్యర్థి చెన్నై ముందు 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పందించారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. మొన్న హేమంత్ రెసోన్, అలాగే హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా పరిమణిస్తున్నటువంటి కేంద్రం చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్ అని, అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి దీపాదాస్ మున్సి గారు మరియు ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క మరియు మంత్రులు పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గౌరవ శ్రీ మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో శ్రీమతి దీపాదాస్ మున్సి స్వగృహంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నుంచి గౌరవ శ్రీ మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. ఆమెతో పాటు కర్మన్ఘాట్ అంజన్న ఆలయ మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, అఖిల భారత రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు కూరెళ్ల వేములయ్య గౌడ్ మరియు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటగిరి శ్రీనివాస్ గౌడ్, హనుమాన్ ఆలయ మాజీ డైరెక్టర్ చేగోని అశోక్ గౌడ్, సీనియర్ నాయకుడు జయశంకర్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. నిర్మల్ జిల్లా బొప్పారం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ పథకం ఇప్పటికే 100,000 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించి ఈ పథకం ద్వారా అభివృద్ధి సాధించగలుగుతోందని, వారి కూలీ పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని, ప్రజలు నీటి వనరులు బలోపేతంలో భాగంగా పూడికలు ముళ్ల పొదలు తొలగించడం, వరద కాలువలు తవ్వకాలు చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కొనసాగుతుంది. ఇందులో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీల ఆలోచన సరళి మారిందని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం అంటే నాకు ఎంతో ఇష్టమన్నారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న సోదర సోదరి మణులకు శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేటలోని 2వ వార్డులోని మసీదులో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముస్లిం సోదరుడు ఆలోచన వేరే విధంగా ఉండేదని, ప్రస్తుతం ముస్లిం సోదరుల ఆలోచన అంతా కూడా విద్య, ఉద్యోగం, అవకాశాలపైనే ఉందని అన్నారు. మండల పరిధిలోని చిన్న తుర్కుపాలెం గ్రామంలోని 29 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు అంటే మన మండలానికి గర్వకారణమన్నారు. కూలీ పనులు చేసుకుని బ్రతికే కుటుంబాల నుండి వైద్యులు, ఇంజనీర్లు ఆ గ్రామం నుండి వస్తున్నారని తెలిపారు. గతంలో ఒకరి కింద పనిచేసే ముస్లిం సోదరులు పిల్లలు ప్రస్తుతం వారే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగటం చాలా సంతోషకరమన్నారు. మరి చిన్న తుర్కుపాలెం గ్రామం మీ అందరికీ తెలిసిన విషయమే. చిన్న గ్రామం, వాళ్ళందరూ కూడా చేతి వృత్తి పనులు, గోతాలు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో ఇవాళ రిజర్వేషన్ కల్పించడం వలన 29 మంది డాక్టర్లు, అది కూడా పెద్ద పెద్ద కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. 200 మంది ఇంజనీర్లు ఉన్నారు. మరి ఎంతోమంది ఇవాళ మైనార్టీ సోదరుల యొక్క ఆలోచన శక్తి, ఆలోచన సరళే ఈరోజు మారిందనేది వాస్తవం. ఈరోజు తమ పిల్లల్ని చదివించుకోవాలి, మరి వాళ్ళ పిల్లల్ని మంచి ఉద్యోగాలు చేయించుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది కష్టపడి పనిచేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు.
اللهم إني أعوذ بك من الهم والحزن، أعوذ بك من العجز والكسل، أعوذ بك من الجبن والبخل، أعوذ بك من غلبة الدين وقهر الرجال، لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులకు అంతు చిక్కని రీతిలో థింక్ డిఫరెంట్ అంటున్నారు. తాజాగా శనివారం మహబూబ్ నగర్ ఎంవీఎస్ మైదానంలో స్థానికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పాలమూరులో అరుణమ్మకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. పాలమూరుకు తాను ఏం చేశానో ప్రజలు ఆలోచించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంవీఎస్ మైదానంలో స్థానిక ప్రజలు, చిన్నారులు, వయోవృద్ధులను అరుణమ్మ ఆప్యాయంగా పలకరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అరుణమ్మ తమను పలకరించిన విధానం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నారాయణ సరే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్కి ఈరోజు పొద్దున్నే ఇక్కడంతా వాకింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తప్పకుండా గెలిపిస్తాం, ఈసారి మోదీ గారే ఉండాలి, మీరే ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఈ గ్రౌండ్ గురించి కూడా అంటే మీన్ చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఈ గ్రౌండ్లో. సో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ సరిగ్గా లేకపోవడము, సో వాకింగ్ ట్రాక్ లేకపోవడము, మేమంతా రోజు వాకింగ్కి వస్తాం, ఇక్కడ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో మీరు మాకు కల్పించాలని వాళ్ళు అడిగినారు. తప్పకుండా ఎంఈఎస్ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాకర్స్ కోసం అందరికి కూడా దీన్ని అభివృద్ధి కోసం నా సహకారం తప్పకుండా అందిస్తాను. పాయకరావుపేట లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజున అందరినీ ఆహ్వానించినట్లే మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితను కూడా ఆహ్వానించామని, అయితే అనిత యాజమాన్యం విజ్ఞప్తి మేరకు జ్యోతి ప్రజ్వలన చేసి వెళ్లిపోయారని, అనిత 50 లక్షలు విలువగల చీరలు డిమాండ్ చేసినట్లు, అలాగే ప్రారంభోత్సవానికి 100,000 రూపాయలు అడిగినట్లు ఒక వార్తా కథనంలో వచ్చిన న్యూస్ లో వాస్తవం లేదని లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ మేనేజర్ జి రమేష్ శుక్రవారం పత్రికా మీడియా సమక్షంలో తెలియజేశారు. యాజమాన్యం దృష్టికి విషయం తెలిసిందని, ఫేక్ న్యూస్ రాసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రమేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. గుడ్ ఈవినింగ్. మొన్న 20వ తారీఖు ఉదయం మన లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్, గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి అతిథులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అందరితో పాటు మన మీడియా సోదరులతో పాటు అనిత మేడం గారు కూడా వచ్చి జ్యోతి ప్రజ్వల చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఆహ్వానాన్ని మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మేడం గారు కూడా వచ్చి రోజు స్టోర్ విజిట్ చేసి జ్యోతి ప్రజల చేసి అందరితో పాటు వచ్చి ఆశీర్వదించి వెళ్ళడం జరిగిందండి. అలాగే ఓపెనింగ్ సాయంత్రం ఒక ఫేక్ న్యూస్ రావడం కూడా జరిగిందండి అనిత మేడం గారి మీద. ఇందులో ఒక మూడో వ్యక్తి థర్డ్ పర్సన్స్ ఎవరో ఉండి ఆవిడకున్న మంచి పేరు మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, మా యాజమాన్యం కూడా ఆ థర్డ్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్, ఆ పర్సన్ దొరికిన ఎడ్ల తగిన చర్య తీసుకుంటామని గట్టిగా మన అందరి ఆ ప్రెస్ మీట్ ముఖ్యంగా చెప్పడం జరుగుతుందండి. ఆయన దొరికిన ఎడ్ల కంపల్సరీగా
వాళ్ళ మీద చర్య తీసుకుంటామండి. దాంతోపాటు మేడం గారు వచ్చి వెళ్ళారు తప్ప మేము ఇవ్వడం కానీ ఏం కానీ ఏమీ జరగలేదండి. అందరితో పాటు వచ్చారు, అందరితో పాటు వెళ్ళారండి. ఇది వాస్తవం. ఆ రోజు సాయంత్రం వేటు న్యూస్ ఫేక్ న్యూస్ రావడం, దాని గురించి వాళ్ళు వేటు న్యూస్ వాళ్ళు సర్వే చేసి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పడం కూడా జరిగిందండి. అది ఫేక్ న్యూస్ అని చెప్పడం కూడా జరిగింది సార్. ఇలా బురద జల్లే ప్రయత్నం చేసిన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. దొరికిన ఎడల తగిన చర్యలు తీసుకుంటామని మా యాజమాన్యం తరఫున మరీ మరీ చెప్తున్నాం సార్. మా తరఫు నుంచి ఏ కంప్లైంట్ ఏమీ లేదు సార్, అది కూడా ఫేక్ న్యూసే సార్. మేడం గారు వచ్చారు, వెళ్ళారు సార్, ఆశీర్వదించారు, వెళ్ళారు సార్. జ్యోతి ప్రజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వివిధ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఛాన్సీ రీట్ నుంచి పొందుపరిచినటువంటి ప్రతి రిజర్వేషన్ కావచ్చు, లేబర్ కమిషన్ కావచ్చు, లేబర్ చట్టాలను కూడా రాసిండు. ఇవాళ అందరం మనం కార్మికులుగా, కర్షకులుగా, ఇవాళ వ్యవసాయ చట్టాలను కూడా అమలు చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ లా కమిషన్ మరి చైర్మన్ ఉన్నప్పుడు అంబేద్కర్ చేసిండు. నిజంగా చాలా మంది అంబేద్కర్ ను ఒక కులం సంబంధించిన వ్యక్తిగానే చెప్తున్నారు, కానీ కులవాది కాదు, అందరి వాడు మానవతవాది. చాలా మంది సమానత్వం కోరుకున్నటువంటి వ్యక్తి, మహిళల కైలు కోసం తన పదవిని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇలా మహిళలకు అనేక చట్టాలు తీసుకెట్టినటువంటి గొప్ప నాయకుడు ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ చేసుకున్నాం. అది ఆవిష్కరణ చేయడమే కాదు, ఆయన ఏవైతే కలలు కన్నాడో ఆ కోరికలు నెరవేర్చే దిశగా మనం అందరం ఉండాలి. ఇవాళ ఎందుకు అంటే ఇవాళ మనకు ఒక శుభ సందర్భం ఏంటంటే మనము బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రత్యక్ష ప్రసారం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ డిఆర్ఎస్ పార్టీ. మహిళా శ్రామిక శక్తితో భువనమ్మ మాటామంతి నారా భువనేశ్వరి పూర్తి ప్రసంగం. రాణించిన మిడిల్ ఆర్డర్ ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి. కవిత అరెస్ట్ పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.